క్విట్ ఇండియా ఉద్యమానికి 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో కాంగ్రెస్ సేవాదళ విభాగం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. విజయవాడలోని లెనిన్ సెంటర్లో 76 అడుగుల జాతీయ జెండాను సేవాదళ కార్యకర్తలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ, ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాటి సమరయోధుల త్యాగాలను నేటితరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని ఉమెన్ చాందీ అన్నారు. The last fight against the British for getting freedom for India. And we have succeeded that fight. Today we are remembering all our leaders under the leadership of Gandhiji and also all our freedom fighters.